हाय फ्रेंड्स वेलकम टू एडीके किचन असलैन उल्वचार पातकाल नाटी उल्वचार एला तैयारकोलोदा कुछ कष्ट कष्ट कष्टमे सिंपल उ टेस्ट बहुत इला कलवचार मन को तिंटे हेल्थ की चा मंचदी इला उलवचार ना मत वाल चप्टी इलाने उलवचार चेवार इपड़ा उलवचार की मुझे उलवल कंदू 3 గంటల పాటు నానబెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లోకి 3 నుంచి 4 టమాటాలను మిక్సీలో కాని రోట్లో కాని వేయకుండా ఇలా చేత్తో ఇలా మెత్తగా గట్టిగా పిసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కందులు ఉల్లిపాయలు ఉడికిపోయాయండి. ఉడికిపోయిన తర్వాత ఆ దాంట్లో ఉన్న వాటర్ ఉంటది కదండి, ఆ వాటర్ తోటే మనం ఉల్లిపాయ చేస్తాం. ఆ కందులు ఉల్లిపాయల నుంచి మనం వాటర్ తీసుకోవాలి. మనం ముందుగానే ఉడికించుకునేటప్పుడే ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఆ కందులు ఉల్లిపాయల ఉడికిన తర్వాత ఆ రసాన్ని మనం తీసుకోవాలి. ఈ చారుని తీసుకొని ఈ చారు తోటే మనం ఉల్లిపాయ చేస్తాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఉల్లిపాయచారు అలాగే మనం మెత్తగా పెట్టు చేసి పెట్టుకున్న టమాటో అలాగే టేస్ట్ తగ్గట్టుగా కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసామండి. ఉల్లిపాయలు ఉడికించేటప్పుడే ఉప్పు వేసాము. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయచారు అనే కందులు ఎందుకు వేశారని మీకు డౌట్ రావచ్చు. కందులు వేస్తే ఉల్లిపాయచారు అనేది కొంచెం చిక్కగా ఉండి టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అలాగే కొంచెం కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చారుని పొయ్యి మీద పెట్టుకొని బాగా మసలేయాలి. మనకు ఉల్లిపాయచారు ఎంత బాగా మసిలితే టేస్ట్ అంత బాగా ఉంటుంది. ఇది మసిలేలోపు మూత పెట్టుకొని మసలాలి. ఇది మసిలేలోపు మనం ఉడికించుకున్న గుగ్గిళ్ళు ఉన్నాయి కదండి ఉల్లిపాయలు, ఆ ఉడికించుకున్న ఆ గుగ్గిళ్ళని తీసుకొని ఇప్పుడు మనం దంచుకొని వేసుకోవాలి. ఇలా దంచుకొని వేసుకుంటే చారు చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఎంత మెత్తగా దంచుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇలా దంచుకున్న ఉల్లిపాయలని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని మనము ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఆ చారులో వేసి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది పొడి కదండి, వెంటనే ఉండలు కడుతుంది, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయచారు చేసుకొని తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసే ఉల్లిపాయచారు కాకుండా ఇలా ఉల్లిపాయచారు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఇది మసిలేలోపు మనము ఉడికించుకున్న గుగ్గిళ్ళు ఉన్నాయి కదండి కందులు ఉల్లిపాయలు, వీటిని తాలింపు పెట్టుకుందాం. సాయంత్రం కనుక మనం ఈ ఉల్లిపాయచారు చేసుకుంటే పిల్లలకు స్నాక్గా ఉంటుంది, అలాగే మనకు నైట్ డిన్నర్కి చారులాగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ గుగ్గిళ్ళలోకి టేస్ట్ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ గుగ్గిళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుంటున్నాయండి. ఇలా పిల్లలకు కూడా పెడితే హెల్దీగా ఉంటారు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చారుకి అలాగే గుగ్గిళ్ళకి తాలింపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 రెమ్మల కరివేపాకు. ఎంత కరివేపాకు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఏ చారులో అయినా కరివేపాకు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదండి. అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపుకొచ్చుకున్న కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉల్లిపాయచారులో మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందంట. ఎల్లిపాయ కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దింపుకొని కొంచెం గుగ్గిళ్ళలో అలాగే కొంచెం చారులో వేసుకోవడమే అంతే అండి. ఎంతో సింపుల్గా ఉల్లిపాయచారు అలాగే
ఉల్వల గుగ్గిళ్ళు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి మీకు పాతకాలపు నాటి వంటలు ఇంకా చాలా చాలా మీకు అప్లోడ్ చేస్తాను. అంతే అండి, ఎంతో సింపుల్గా పాతకాలం నాటి ఉల్వచారు రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే గుగ్గిళ్ళు కూడా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గుగ్గిళ్ళు కూడా రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.